అట్లన్నా ఉండు, ల్యాండ్ వర్క్ చేసే నీ లైట్ ఉంది కదా వేద్దాం మళ్ళీ చేసా. అనంతపురం సబ్ డివిజన్ పరిధిలో జయకృష్ణ అని చెప్పేసి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ జయకృష్ణ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను ఏసీబీ అధికారిని చెప్పుకుంటూ గవర్నమెంట్ అఫీషియల్స్ యొక్క నెంబర్స్ అన్నీ కూడా ఇంటర్నెట్ వెబ్సైట్ నుంచి కనుక్కొని వివిధ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారులందరికీ కూడా ఏసీబీ వారు మేము మీకు మీ మీద చాలా కరప్షన్ ఎలిగేషన్స్ కంప్లైంట్స్ వచ్చున్నాయి, సో మీరు కనుక మాకు అడిగిన డబ్బులు కనుక ఇవ్వకపోతే మీ మీద రైడ్ చేస్తాము, మీ మీద కేసు పెడతాము అని చెప్పి ట్రాప్ చేస్తామని చెప్పి బెదిరించి సుమారు గత 2-3 సంవత్సరాల్లో 16 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఇతను 27 లక్షల రూపాయలని ఈ రకంగా ఎక్స్ట్రాక్షన్ చేయడం జరిగింది. ఇందులో డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మనము ఈ జయకృష్ణ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను మన విడపన్కల్లు మండలానికి సంబంధించిన వ్యక్తి. ఇతను హైదరాబాద్లో డిగ్రీ చదువుకున్నాక ఎస్ఐ పోటీ పరీక్షలకి ప్రిపరేషన్ కోసం వెళ్ళాడు. అక్కడ ఇతనికి కొంతమంది స్నేహితులు పరిచయం అయ్యారు. వాళ్ళందరూ కూడా కలిసి తిరగటము, ఆ తర్వాత ఈజీగా డబ్బులు ఎట్లా సంపాదించాలని చెప్పి ఆలోచిస్తూ యూట్యూబ్లో చైన్ స్నాచింగ్స్ ఎట్లా చేయాలని చెప్పి దాని మీద స్టడీ చేసి మొదట్లో వీళ్ళు చైన్ స్నాచింగ్స్ ముఠా కింద ఏర్పడి చాలా చైన్ స్నాచింగ్లు చేశారనమాట. సో 2016 నుంచి 19 వరకు సుమారు 16 చైన్ స్నాచింగ్ చేశారు. వీరిని మనము గతంలో సెప్టెంబర్ 25 అనంతపురం సిసిఎస్ పోలీసులు పట్టుకుని ఆ చైన్ స్నాచింగ్ కేసులన్నీ డిటెక్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. అయితే సబ్సిక్వెంట్గా ఇతను 15 నవంబర్ బెయిల్ మీద రిలీజ్ అయ్యి మళ్ళీ ఈ యొక్క ఏసీబీ అధికారిని చెప్పుకుంటూ ఈ గవర్నమెంట్ ఆఫీషియల్స్ నుంచి డబ్బులు ఎక్స్ట్రాక్షన్ చేయడం మొదలుపెట్టాడు, అకౌంట్ నుంచి కలెక్ట్ చేసుకోవడం జరుగుతుందనమాట. సో ఇతని మీద మనకి విడపన్కల్లో కూడా గతంలో ఒక ఎంఆర్ఓ గారు కంప్లైంట్ మీద ఇతన్ని మనము అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అప్పట్లో ఆ ఒక్క కేసే అతను అడ్మిట్ అయ్యాడు. సబ్సిక్వెంట్గా మొన్న మనం అరెస్ట్ చేసిన తర్వాత కూలంకషంగా విచారణ చేసిన తర్వాత 16 కేసుల్లో కూడా ఇతని యొక్క రోల్ మనకి ఎస్టాబ్లిష్ అయింది. సో ఇందులో డిఫరెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆఫీషియల్స్ దగ్గర నుంచి వీళ్ళు ఇట్లా ఫోన్లు చేసి బెదిరించి ఏసీబీ ఆఫీసర్స్ అని చెప్పుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి మనీ ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగిందనమాట. సో వీరి దగ్గర నుంచి మనము 2.91 లాక్ మనీని కూడా వాళ్ళు ఎక్స్ట్రాక్షన్ చేసిన డబ్బులోంచి మనము రికవర్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఈ అంతటికీ కూడా మూల కారణం ఏంటంటే ఇతనికి శ్రీకాంత్ రెడ్డి అని చెప్పి ఒక వ్యక్తి బెంగళూరులో పరిచయం అవుతాడు. అతను గ్యాంగ్ అని చెప్పి ఒక సినిమా చూస్తారు వీళ్ళు. సో ఆ సినిమాలో సో గవర్నమెంట్ ఆఫీషియల్స్ని ఎట్లా బెదిరించి డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేయాలనేది ఒక థీమ్ ఉంటుంది అనమాట. దాన్ని ఆధారంగా వీళ్ళు చేశారని చెప్పి కూడా మనకి ఇంటాగేషన్లో తెలుస్తూ ఉంది.